మెదక్ జిల్లా కోడిపల్లి 158 కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సాహసోపేతమైన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రమైన కోడిపల్లిలోని మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. 154 కళ్యాణలక్ష్మి 4 షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు నామమాత్రంగా పింఛను, విద్యుత్ రైతుల పట్ల చిన్నచూపు చూసేవారని, నేడు కేసీఆర్ వాటన్నింటికీ స్వస్తి పలికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నేడు దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు. ఆడపిల్ల పుడితే భారంగా భావించే రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర సర్కారు విముక్తి చేసి ఆడపిల్ల ఆత్మగర్వం నిలిచేలా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, నర్సాపూర్ కౌన్సిలర్ అశోక్ గౌడ్, ఎంపీపీ రాజు నాయక్, వైస్ ఎంపీపీ నవీన్ కుమార్ గుప్తా, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీడీఓ హజారుద్దీన్, తహసీల్దార్ రాణప్రతాప్ సింగ్, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ప్రియతమ ముఖ్యమంత్రి గారు, మరి యావత్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మరి ఇలా కళ్యాణలక్ష్మి 55,000 కూడుకొని ఎస్సీలకు ఎస్టీలకు మొదలిచ్చి దాని తర్వాత బీసీలు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారనే ఉద్దేశంతో బీసీలకు ఇచ్చుకుంటూ ఓబీసీలకు కూడా ప్రతి ఎవరైతే అర్హులు ఉంటారో కులం అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మరి 75,000 ఇచ్చి ఇవాళ అవి కూడా సరిపోవని 116,000 రూపాయలు ఇచ్చి ఇవాళ మనందరిని ఆదుకుంటున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయం. చాలా సంతోషం. ఇవాళ ఆడపిల్లలు ఉన్నారంటే ప్రతి తల్లిదండ్రికి చాలా బాధ ఉంటుండే, చాలా భయం ఉంటుండే. ఆడపిల్లలకి అనేది ఒక శాపం అనేది మరి ప్రతి ఒక్క తల్లిదండ్రుల మనసులలో ఉంటుండే. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మన కుటుంబానికి పెద్ద మనిషిగా, ఒక పిల్లకు మేనమామ మాదిరిగా, ఒక తండ్రిగా ఆదుకొని ఇవాళ మరి ముఖ్యమంత్రి గారి భుజస్కంధాల మీద వేసుకొని తెలంగాణ రాష్ట్రం కాగానే మా ఆడపిల్లలు ఎవరు కూడా బాధపడవలసిన అవసరం లేదు. వాళ్ళందరూ కూడా నేను ఆత్మధైర్యంగా ఆత్మస్థైర్యంగా ఉండి నేను అందరు పెళ్లి చేస్తానని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇవాళ కూడా మన అందరిని ఆదుకున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ ప్రియత ముఖ్యమంత్రి గారు, మనం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేవరకల్లా పింఛం వేసినట్టు మరి 200 రూపాయల పెన్షన్ ఉండే, ఇవాళ 1,000 రూపాయలు చేసి మొదటి దఫాలో, దాని తర్వాత 2,000 చేసి ఇవాళ 2,000 కూడా అందరికి అందిస్తున్నాం అనేది కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాం. మరి వికలాంగులకు కూడా 2,000 రూపాయలు ఇస్తున్నాం, 3,000 రూపాయలు ఇస్తున్నాం. మరి వాళ్ళకి 500 ఉండే 1,500 చేసి తర్వాత 3,000 కూడా చేసుకున్నాం. ఇవాళ ఎన్నో ఇంకా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి కేసీఆర్ కిట్ కూడా చేసి ఇవాళ ఆడపిల్లలు పుడితే 13,000, మగపిల్లవాడు పుడితే కాగానే ఇంటి దగ్గర కూడా గవర్నమెంట్ బండ్లు పంపి మరి ఇంటి వద్ద కూడా తల్లులను చేర్చే పరిస్థితికి వచ్చినామంటే మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రైతులు కూడా మరి 190 మంది మరి గ్రామాలలో రైతులమే ఉంటాం. మరి రైతులందరికీ కూడా లేకుంటే ప్రతి ఒక్కరు కూడా మరి వర్షం పడ్డది అనగానే బంగారం కుదువ పెట్టుకుందామా? మనం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఎప్పుడు కరెంటు పోతుండేనో, ఎప్పుడు వస్తుండేనో మనకు తెలియని పరిస్థితి ఉండే. ఇవాళ 24 గంటలు కరెంటు కూడా రావడం జరుగుతున్నది. దురదృష్టవశాత్తు మనకు అన్ని ఉన్నా ఒక వర్షాలు లేక 2 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం. పోయినసారి కూడా వర్షాలు లేకున్నా మరి నీళ్లు కూడా మన సర్పంచులు మనం అందరం కూడా గవర్నమెంట్ కష్టపడి, ఎంపీటీసీలు ప్రతి ఒక్కరు కష్టపడి, ఇవాళ ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు ప్రతి ఒక్కరు అధికారులు కూడా కష్టపడి నీళ్లు ట్యాంకర్ల మీద పెట్టయినా కూడా ప్రజల్లో ఒక బిందె కూడా పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా చేసిన ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది కూడా మీ అందరికీ మనవి చేస్తున్నా. ఈ సంవత్సరం కూడా మరి ఎలా భగవంతుని దయవల్ల ఇంకా 4 రోజుల కాలం ఉన్నది, మనకు అందరు కాశ ఉన్నది, చెల్లు నింపాలనేది.